ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పెళ్లిని శంకర పెట్టుకొని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు. దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం, అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ ఇస్తారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే, కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పెళ్లిని శంకర పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు.
కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం, అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు. ఏంటబ్బా పరదాల మహారాణి, కాకినాడ ఆదిత్య కాలేజీలో పరదాల మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని వెళ్ళే మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది. మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం. జగన్ మహారాణికి చెప్పండి, నేను చాలామంది అంటా ఉన్నారు, నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ సార్ మీ మీ నాలుగో పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్, మీ నాలుగో పెళ్ళాన్ని కానీ నాకు అర్థం కాల, నేను ఎప్పుడన్నీ మర్చిపోయా ఏంటినంటే చెప్తాను నేను. సో జగన్, నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్, గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా, నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్ నువ్వు పెళ్ళాం అన్నావు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా, నువ్వు నా నాలుగో పెళ్ళావని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టుకో. మనం మాట్లాడితేండ నేను కూర్చోబెట్టి నియోజకవర్గాల్లో మారుస్తానంటాను. మరి నువ్వెందుకు మార్చావు, నువ్వు 70 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు, ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు? అంటే నీకో న్యాయం మాకో న్యాయమా? మీకున్న మీరు యువత మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి. మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు. పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు. మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు వెళ్ళనివ్వరు, ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా. అలాంటిది మిమ్మల్ని మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 5 సంవత్సరాలు ఖైదీ నెంబర్ 6093 మీ ముఖ్యమంత్రి. 38 కేసులు, 38 అవార్డులు లాగా 38 కేసులు. 16 నెలలు ఆ చెంచలు కూడా చెల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి. ప్రతి జగన్ బతుకు ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే వణుకొస్తూ ఉంటుంది, ఈరోజు ఎలా ఎగ్గొట్టాలి అని. జగన్ మేము వచ్చాక నీకు ఒకటి చెప్తాంలే, నువ్వెక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న బర్మార్ జిల్లా రాజస్థాన్లో, ఒకటే మాట అన్నారు, కరప్ట్ చేసిన వాడు ఎవడైనా సరే జైలుకి పంపించడం ఖాయమని. మొన్న అదే ట్వీట్ చేశారు, మీరు కరప్షన్ చేశారు జగన్, వైసీపీ నాయకులు మోడీకి గ్యారంటీ అని చెప్పారు. మోడీ గారు, మోడీ గ్యారంటీ, తప్పులు చేశారు మీరు, అరాచకాలు చేశారు, అవినీతి చేశారు, మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని. బాను ముఖ్యంగా నా పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులకి, మీ అందరికీ, ప్రతిసారి రాజమండ్రి వచ్చినప్పుడల్లా, తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడల్లా గుండెల్లో మీ నా పచ్చబొట్టు పెట్టుకొని నాకు నిజంగా అంత అర్హత లేదనుకుంటాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో ధన్యవాదాలు. ఒకటే చెప్తా ఉన్నా,
అందరి అభిమానులందరికీ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు, రామ్ చరణ్ గారు అభిమానులు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు, ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారు, మన గుంటూరు కారం మహేష్ గారు అభిమానులు ఉన్నారు, పుష్ప అల్లు అర్జున్ గారు అభిమానులు ఉన్నారు. హీరో లిస్ట్ చాలా ఉంది, సో అందరి హీరో అభిమానులకి చెప్తున్నా, ఎప్పుడన్నా సరే తెలుగుదేశం బృందేశ్వర్ గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు అని తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా, అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలను ఎప్పుడు ఆపల, మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సభ చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని, వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడో ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్ కి చిరంజీవి గారికి సంబంధం లేదు. జగన్ కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్ కి కుళ్ళు, ఆ కలుగుల ఎలుకది తట్టుకోలేదు. పాప నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు. దేనికి వచ్చాడు? సీఎం సార్ థ్యాంక్ యూ సార్, సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు. అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి.